కృష్ణా జిల్లా నందిగామలో 2010 సంవత్సరంలో కేడీసీసీ బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి రుణం పొందిన కేసులో నిందితులకు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మొత్తం 19 మందిలో 18 మందికి 3 నెలల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా, ప్రధాన ముద్దాయిగా ఉన్న వేణుబాబుకు 6 సంవత్సరాలు 20,000 జరిమానా విధిస్తూ నందిగామ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిక్ అహ్మద్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నందిగామ జేఎఫ్సిఎం కోర్ట్ అండి. 6/8/2010 కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ నందిగామ బ్రాంచ్ వారు నందిగామ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నందిగామ ఐఓ గారు కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందండి. ఆ ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి క్రైమ్ నంబర్ 232/10 గా నమోదు చేసి కోర్టు వారికి చార్జ్షీట్ A1 to A21 మీద చార్జ్షీట్ వేయడం జరిగిందండి. A1 to A21 లో ఇద్దరు ముద్దాయిలు చనిపోవడం వలన మిగతా ముద్దాయిల మీద ఈ కేసు ప్రాసిక్యూషన్ జరిగిందండి. దాన్ని సిసి నంబర్ 463/13 గా ఈ కోర్టు వారు టేకన్ ఆన్ ఫైల్ తీసుకున్నారండి. ఆ తర్వాత ట్రయల్ జరిగిన తర్వాత ఈ రోజు అనగా 30/11/2017 ఈ రోజు ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఈ కోర్టు తీర్పు ప్రకారం A1 ఆయన నాంపల్లి వేణుబాబు అనే మీద 2 సెక్షన్ల మీద శిక్ష వేయడం జరిగిందండి. 420 సెక్షన్ మీద 3 సంవత్సరాల శిక్ష మరియు 10,000 జరిమానా వేయడం జరిగిందండి. అలాగే A1 మీద 408 IPC సెక్షన్ ప్రకారం 3 సంవత్సరములు శిక్ష మరియు 10,000 జరిమానా వేయడం జరిగిందండి. మొత్తం 6 సంవత్సరములు జరిమానా. అలాగే మిగతా ముద్దాయిల మీద కూడా 420 రుజువు అయిందండి. ప్రాసిక్యూషన్ ఇది ప్రకారం వాళ్ళందరికీ కూడా 17 మందికి కూడా 420 ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 10,000 జరిమానా ఒక్కొక్కటి విధించడం అయిందండి. ఈ రోజు జేఎఫ్సిఎం కోర్టు నందిగామ వారు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.